హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు విఆర్ఆర్ టు డెలస్ వన్స్ అగైన్. ఈ సెషన్ ఎవరికైతే హిందీ చదవడం రాయడం రాదో వాళ్ళ కోసం అన్నమాట. ఓకేనా? హిందీలో ఉండే అక్షరాలను, గుణింతాలను, ఒత్తులను, ఒక పదాన్ని ఎలా కూర్చాలి అనేది ఈ సెషన్లో నేను చెప్పడం జరుగుతుంది. నా హిందీ వీడియోస్ ఫాలో అవుతున్న చాలామంది నన్ను అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, సార్, మీరు మీ వీడియోస్ చాలా క్లియర్గా అర్థమవుతున్నాయి, మీరు ఇచ్చే ఎక్స్ప్లెనేషన్ చాలా బాగుంది, ప్రతి పదం కూడా చాలా బాగా క్లియర్గా మాకు అర్థమవుతుంది, మాకు కాన్ఫిడెన్స్ వచ్చింది, కాకపోతే మాకు హిందీ చదవడం రాకపోవడం వల్ల మీరు ఇచ్చే ఆ హిందీ సెంటెన్స్ని మేము చదవడం కానీ దాని తర్వాత రివిజన్ చేసుకోవడం కానీ కష్టమైపోతుంది మాకు, కాబట్టి మీరు అదే హిందీ క్రింద తెలుగులో కూడా మీరు ఇచ్చినట్టయితే బాగుంటుంది, చాలా బుక్స్లో ఇచ్చినట్టుగా అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. కాకపోతే నేను ఇచ్చిన వాళ్ళందరికీ ఇచ్చిన సజెషన్ ఏంటి అంటే, ఏ లాంగ్వేజ్ అయినా కూడా మీరు నేర్చుకోవాలి అనుకున్నట్టయితే ముందు చదవడం రాయడం నేర్చుకున్న తర్వాతే మాట్లాడడం నేర్చుకోండి. ఓకే, అలా కాకుండా ఓన్లీ మీరు మాట్లాడమే నేర్చుకుంటే మీరు పూర్తిగా నేర్చుకున్నట్టు కాదు. రేపు ఏదైనా ఒక నార్త్ స్టేట్ వెళ్ళినప్పుడు మీరు అక్కడ బస్సు మీద, ట్రైన్ మీద ఉండే ఆ లెటర్స్ మీరు చదివే అవగాహన మీకు ఉన్నట్టయితే మీరు ఈజీగా ట్రావెల్ చేస్తారు, లేకపోతే పక్క వాళ్ళ మీద డిపెండ్ అవ్వాల్సి ఉంటుంది. కాబట్టి చదవడం రాయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఓకేనా? కనీసం రాయడం గురించి పక్కన పెట్టినా చదవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? అలాంటి వారి కోసం ఈ సెషన్. ఈ సెషన్లో నేను, ఇది బేసిక్ లెర్నర్స్ కోసమే, ఇంటర్మీడియట్ అండ్ అడ్వాన్స్ లెర్నర్స్ ఎవరు కూడా ఈ వీడియో చూడవలసిన అవసరం లేదు, ముందే చెప్తున్నా. ఓకేనా? సో ఈ సెషన్లో నేను హిందీ అక్షరాలు, గుణింతాలు, అలాగే రెండు అక్షరాలని ఎలా కలిపి రాయాలి అనేది నేను చెప్పబోతున్నాను. ఓకేనా? చూడండి, తెలుగులో ఉన్నట్టుగానే హిందీలో కూడా అక్షరాలు హల్లులుగా, అచ్చులుగా విభజించారన్నమాట. అచ్చులు, హల్లులు. ఓకే, హిందీ అక్షరాలని వర్ణమాల అంటారు. హిందీ అక్షరాలను ఏమంటారు? వర్ణమాల అంటారనమాట. ఓకేనా? ఈ వర్ణమాలలో తెలుగులో ఉన్నట్టుగానే అనేక అక్షరాలు ఉన్నాయి. ఓకే, తెలుగుకి హిందీకి సేమ్ అక్షరాలు ఉంటాయన్నమాట. కొంత డిఫరెన్స్ ఉండొచ్చేమో తప్పిస్తే తెలుగులో పలికే విధానం కానివ్వండి, హిందీలో పలికే విధానం కానివ్వండి, ఇవన్నీ కూడా సేమ్ ఒకేలా ఉంటుంది. కాబట్టి చాలా ఈజీగా మీరు అక్షరాలు నేర్చుకోగలుగుతారనమాట. ఓకేనా? చూడండి, ముందుగా ఆ, తెలుగులో ఆ, తర్వాత ఆ, ఆ, తర్వాత ఈ, తర్వాత ఈ, తర్వాత ఉ, ఉ, సెకండ్, తర్వాత అరు. తెలుగులో ఉన్నట్టుగా మనకి ఇక్కడ రెండు అరువులు ఉండవు అనమాట. హిందీలో రెండు అరువులు ఉండవు, ఒకటే అరువు ఉంటుంది. తెలుగులో అరు, అరు రెండు ఉంటాయి, హిందీలో ఒకటే అరువు ఉంటుంది. ఓకేనా? ఇక్కడ నేను డిజిటల్ ప్యాడ్ పైన రాస్తున్నాను ఈ లెటర్స్, అందుకోసం అంత క్లియర్గా దీని మీద రాయడం కష్టం అనమాట. అంటే పేపర్ మీద రాసినంత అందంగా ఇక్కడ రాయడం అనేది కొద్ది కష్టం అవుతుంది. సో అంటే ఇక్కడ నేను టైప్ చేసి, డైరెక్ట్గా నేను టైప్ చేసి వాటిని మీకు చూపించవచ్చు, కానీ ఏంటంటే నేను రాయడం వల్ల అక్షరాన్ని ఎలా మొదలు పెట్టాలి, ఎలా రాయాలి అనేది మీకు క్లియర్గా తెలుస్తుందన్నమాట. ఏ అండ్ ఏ రెండూ కూడా ఇదే ఉపయోగిస్తాం అన్నమాట. ఓకేనా? ఏ ఉండదు హిందీలో. తర్వాత ఐ, ఐ అన్నమాట. ఓకే, ఐ, తర్వాత ఓ,
ఓ తర్వాత ఔ ఔ ఇక్కడ చూసినట్టయితే ఓ అండ్ ఓ రెండిటికి కూడా ఇదే ఉపయోగపడుతుంది. దాని తర్వాత ఔ అమ్ అమ్ అహా. ఇప్పటివరకు మనం నేర్చుకున్న ఆ నుంచి అహా వరకు మనం అచ్చులుగా చెప్పొచ్చు అన్నమాట. అయితే వీటిని హిందీలో మనం స్వర్ అంటాం. స్వర్ అంటే అచ్చులు. ఓకేనా? స్వర్ అంటే అచ్చులు. అయితే ఈ అమ్ అండ్ అహాని అచ్చులు కాదు అని చెప్పేసి వ్యాకరణ రీత్యా చెప్తూ ఉంటారు. కానీ ఒకటి ఏంటంటే మనం ఇక్కడ నేర్చుకునేది స్పోకెన్ హిందీ కాబట్టి, గ్రామర్ కాదు కాబట్టి మనం ఇలాంటి కొన్ని రూల్స్ని అవాయిడ్ చేస్తాను. ఎందుకంటే వీటి వల్ల గ్రామటికల్ రూల్స్ని ఫాలో అవుతూ మనం వెళ్ళడం వల్ల కొంతవరకు కన్ఫ్యూజ్ అవుతారు అంతే. ఓకేనా? బేసిక్ లెర్నర్స్ కన్ఫ్యూజ్ అవ్వడం తప్పిస్తే వాటి వల్ల పెద్దగా ఉపయోగం ఉండదు బేసిక్ లెర్నర్స్కి. మీరు హిందీ పండిట్స్గా ఏవైనా ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వాలనుకున్నప్పుడు మాత్రమే ఈ అమ్ అహా ఎందుకు అచ్చులుగా మనం చెప్పం హిందీలో, ఇలాంటి ఇన్డెప్త్ సబ్జెక్ట్కి మీరు వెళ్లాల్సి ఉంటుంది. ఓకేనా? ఇప్పుడున్న వాళ్ళు అంటే నా వీడియోస్ ఫాలో అవుతున్న వాళ్ళందరూ కూడా 99% అందరూ హిందీ మాట్లాడడం నేర్చుకోవాలనుకునేవారు తప్పిస్తే హిందీ పండిట్స్గా, హిందీ పండిట్ ట్రైనింగ్ తీసుకుని హిందీ పండిట్స్గా లైఫ్లో సెటిల్ అవ్వాలనుకునేవారు చాలా తక్కువ మంది ఉన్నారు. కాబట్టి ఏంటంటే నేను నార్మల్గా గ్రామటికల్ రూల్స్ని ఎంతవరకు మనకు కావాలో అంతవరకు ఫాలో అవుతూ నేను మీకు అర్థమయ్యే విధంగా, మిమ్మల్ని కన్ఫ్యూజ్ చెయ్యని విధంగా ఈజీగా నేను టీచ్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా? ఓకే. తర్వాత చూడండి, ఇప్పుడు మనం అచ్చులు చూసాం, అలాగే ఇప్పుడు హల్లులు చూద్దాం. హల్లులు, ఓకేనా? హల్లులు, హల్లుల్ని వ్యంజన్ అంటారన్నమాట. ఓకేనా? హల్లుల్లో కా కా ఖా ఖా. ఓకే. అలాగే గా ఘ న్యా. గ్న, దీన్ని గ్న అంటారు అన్నమాట. ఓకేనా? కా ఒత్తు ఖ, అలాగే గా ఒత్తు గ, దీన్ని ఘ అంటాం మనం. ఓకేనా? ఇజ్ఞ. అలాగే చా చా జా జా ఇని. చా చా జా జా ఇని. ఓకే. అలాగే తర్వాత టా ఠా ఢా. ఇక్కడ చూడండి, యాక్చువల్గా నేను ఈ గ్రాఫికల్ ట్యాబ్లెట్ యూస్ చేస్తున్నాను ఇవి రాయడానికి, డిజిటల్ ప్యాడ్ అనమాట. దీనిపైన రాసేటప్పుడు కొంతవరకు ఈ లెటర్స్ క్రాస్ వస్తున్నాయి. యాక్చువల్గా మీరు, నేను ఇట్లా రాయాలన్నమాట, టా ఉందంటే ఇలా స్ట్రైట్ లైన్ రావాలి. ఓకేనా? టా ఠా. ఓకే. ఇవి ప్రింటెడ్ ప్రింటెడ్ ఏవైతే ఉన్నాయో అవి కూడా నేను ఇస్తాను లాస్ట్లో మీకు. సో వాటిని వీటిని కంపేర్ చేసుకుని మీరు కరెక్ట్గా నోట్ చేసుకోండి. ఇక్కడ రాసే విధానం తెలియడం కోసం నేను ఓన్గా రాసి చూపిస్తున్నాను అనమాట మీకు. ఓకేనా? అలాగే ఢ డ ఢ నా నా. ఓకేనా? టా ఠా ఢ ఢ నా. ఓకే. తర్వాత తా థ ద ధ నా. ఓకే. చూడండి, తా థ ద ధ
నా అలాగే పా ఫా బా భా మా ఓకే పా ఫా బా భా మా అలాగే యా రా లా వా షే షా సా హా షా అక్ష అన్నమాట ఇది అక్ష త్రా అలాగే జ్ఞా ఇది జ్ఞా అన్నమాట ఓకేనా ఒకసారి చూద్దాం మనం యా రా లా వా షే షా సా హా షా త్రా జ్ఞ ఈ విధంగా హల్లులు ఓకే వీటిని మనం వ్యంజన్ అంటాం అన్నమాట చూడండి ఏమంటాం వీటన్నిటిని వ్యంజన్ ఇక్కడ యాకి వావతిస్తాము పైన సుడి వ్యం జ న న ఓకే హిందీలో ఏదైనా పదానికి చివర ఉండే అక్షరాన్ని పొల్లిగా పలకాల్సి ఉంటుందన్నమాట దానికి ఆకారం లేనంత వరకు అది మనం పొల్లిగా పలుకుతాము వ్యంజన్ అంటాం వ్యంజన అనం ఓకేనా ఇక్కడ మనం చూడొచ్చు కంప్లీట్గా స్వర్ ఆ ఆ ఈ ఉ ఉ అరు ఏ ఐ ఓ ఔ అం అహ కా ఖ గ ఘ ఞ చ ఛ జ జ ని తా ఠ డ ఢ న తా థ ద ధ న ప ఫ భ భ మ య ర ల వ షే ష స హ అక్ష త్ర జ్ఞ శ్ర శ్ర ఇక్కడ క్షాత్ర జ్ఞ శ్ర ఏవైతే ఉన్నాయో వీటిని సంయుక్తాక్షర్ అంటారు అన్నమాట సంయుక్తాక్షర్ సంయుక్తాక్షర్ అంటే వీటిలాగా అంటే కా ఖ గ ఘ లాగా ఇవి ఒక సింగిల్ లెటర్ ద్వారా కన్స్ట్రక్ట్ అయినవి కావన్నమాట ఇవి ఏంటంటే ఇవి ఫామ్ అవ్వాలనుకున్నప్పుడు ఒక టూ లెటర్స్ని కలపాల్సి ఉంటుంది ఓకేనా కా ష ఓకేనా క్ష అవుతుంది కా ప్లస్ ష క్ష ఓకేనా అలాగే తా ప్లస్ రా థ్ర ఓకేనా క్ష థ్ర గ్న గ్న ఓకేనా గ న గ్న అలాగే శ్ర ష ర శ్ర ష ర ష అనే అక్షరం రా అనే అక్షరం మిష్ కలిపితే మనకి శ్ర వస్తుంది అలాగే గ న జ్ఞ అలాగే తా ర థ్ర కా ష క్ష ఈ విధంగా మనకి ఇవి వీటి ఫార్మేషన్ ఉంటుందన్నమాట కాబట్టి వీటి వరకు మనం సంయుక్తాక్షర అంటాం వీటిని సంయుక్తాక్షర అంటాం ఓకేనా సరే ఇప్పుడు మనం నెక్స్ట్ సెషన్లో వచ్చే సెషన్లో మనం హిందీలో ఒక రెండు అక్షరాలను కలిపినప్పుడు ఓకేనా మనం తెలుగులో ఒత్తులు అంటాం మనం ఖ కాక కావర్తిస్తే ఖ అంటావు ఖ అవుతుంది ఓకేనా అలాగే గ్యా క్యా ఓకే నక్షత్రం త్ర నక్షత్రం త్ర ఓకే అలాగే కర్ర రా ఓకేనా ఇలాంటి ఒత్తులు ఎలా ఇవ్వాలి హిందీలో అనేది మనం వచ్చే సెషన్లో చెప్పుకోబోతున్నాం హిందీ మాట్లాడడం నేర్చుకోవాలి అనుకునే వారందరికీ కూడా విఆర్ఆర్ ట్యుటోరియల్స్ నుండి అందిస్తున్న ఒక అద్భుత అవకాశం వాట్సాప్ గ్రూప్ ద్వారా
హిందీ నేర్చుకోగలగడం, వాట్సాప్ గ్రూప్ ద్వారా హిందీ నేర్చుకోగలగడం. మనం చాలా నేర్చుకోవాలని ఉంటుంది మనలో చాలామందికి, కాకపోతే అది నేర్పించడానికి ఎవరైతే టీచర్ ఉన్నారో ఆ టీచర్ దగ్గరికి మనం వెళ్ళి నేర్చుకోవాలి, ఒక పర్టికులర్ టైంకి మనం అక్కడి క్లాస్కి వెళ్ళాలి అంటే మనలో చాలామందికి అది వీలవ్వకపోవడం వల్ల మనం డ్రాప్ అయిపోతూ ఉంటాం కదా. సో ఇలాంటి ఇబ్బంది లేకుండా మీరు ఉన్న లొకేషన్ నుండి ఒక ఇంచు కూడా కదలనవసరం లేకుండా, అలాగే మీకు వీలైన టైంలో, ఒక పర్టికులర్ టైంలో అంటూ కాదు, మీకు వీలైన టైంలో, మీకు ఖాళీగా ఉండే టైంలో మీరు నేర్చుకునే ఒక సులభమైన పద్ధతి వాట్సాప్ గ్రూప్ అన్నమాట. ఓకేనా? సో మేము స్పోకెన్ హిందీ, విఆర్ఆర్ స్పోకెన్ హిందీ అనే ఒక గ్రూప్ క్రియేట్ చేసాం. ఈ గ్రూప్ క్రియేట్ చేసి ఈ గ్రూప్లో జాయిన్ అయిన వారందరికీ కూడా లెసన్స్, డైలీ లెసన్స్ పోస్ట్ చేస్తూ ఉంటాం అన్నమాట. ఓకేనా? ఇక్కడ చూడండి, ఒక లెసన్ పోస్ట్ చేసాం. పోస్ట్ చేసిన తర్వాత ఈ పీడిఎఫ్ ఫైల్ మీ ఫోన్లో ఓపెన్ అవ్వకపోయినట్టయితే మీకు వేరే విధంగా కంప్లీట్గా ఇమేజెస్ పంపిస్తామని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మళ్ళీ ఒక ఇమేజ్ పోస్ట్ చేయడం జరిగింది. ఇక్కడ చూసారా, ఇట్ ఈస్ నాట్ ఓపెనింగ్ ఇన్ మై ఫోన్ అని చెప్పేసి రామకృష్ణ గారు రిప్లై ఇవ్వడం జరిగింది. సో మళ్ళీ ఇమేజ్ పోస్ట్ చేయడం జరిగింది. ఈ విధంగా మీకు అనుగుణంగా మీకు ఎట్లా కావాల్సితే అట్లా ఆ ఫార్మెట్స్లో మేము లెసన్స్ అనేవి పోస్ట్ చేస్తాం అన్నమాట. ఇమేజెస్ ద్వారా అర్థమయ్యే వాటిని ఈ విధంగా ఇమేజెస్ ద్వారా, లేదు ఇమేజెస్ ద్వారా అర్థం కాదు కంపల్సరీ మనం ప్రొనౌన్స్ చెప్పాల్సి ఉంటుంది అనుకున్న వాటిని ఆడియో ద్వారా, లేదు ఇంకా మనం కంప్లీట్గా ఇంకా క్లియర్గా చెప్పాలనుకున్నప్పుడు వీడియో ద్వారా, ఈ విధంగా మేము లెసన్స్ పోస్ట్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఓకేనా? సో ఆ విధంగా మనకి ఇక్కడ చూసారు, ఇక్కడ బారాకడి స్వర్ణ మేడం బారాకడి పోస్ట్ చేయడం జరిగింది. దానిపైన ఏవైతే ఇంకా క్లియర్గా ఆమె నోట్స్ కూడా ఇవ్వడం జరిగింది ఈ గ్రూప్లో, అలాగే క్లియర్గా ఆమె ఈ నోట్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆడియో కూడా ఇవ్వడం జరిగింది. ఓకే? సో ఈ విధంగా అన్నమాట. ఓకే, ఇలా మనకి కమ్యూనికేట్ అవుతూ ఉంటాం, కమ్యూనికేట్ చేస్తూ ఉంటాం స్టూడెంట్స్తో. స్టూడెంట్స్ ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు, వాళ్ళు రిప్లై ఇస్తూ ఉంటారు. ఓకే, సో ఇక్కడ చూసారా మాధవి గారు, ఆమె ప్రాక్టీస్ చేశారు, అక్షరాలు హిందీ అక్షరాలు ప్రాక్టీస్ చేశారు. ప్రాక్టీస్ చేసి ఆమె ప్రాక్టీస్ చేసినట్టుగా మనకు తెలియాలి కాబట్టి సో ఆమె ఒక పిక్ తీసి పెట్టడం జరిగింది. సో ఆ పిక్లో ఏవైనా చేంజెస్ ఉన్నట్టయితే, మళ్ళీ సజెషన్స్ ఉన్నట్టయితే మ్యామ్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే చూడండి, ఇక్కడ ఈమె కంప్లీట్గా హిందీ అక్షరాలు బారాకడి ప్రాక్టీస్ చేశారు. ప్రాక్టీస్ చేసి ఆమె మళ్ళీ రిప్లై చేయడం జరిగింది. సో దానికి ఇక్కడ ఆమెకి డౌట్స్ ఉన్నాయన్నమాట. యాక్చువల్గా అరువుకారం ఎలా ఇవ్వాలనేది ఆమెకు తెలియలేదు. సో అరువుకారం ఇక్కడ మనం చూస్తున్నాం, ఆమె సర్కిల్ చేశారనమాట. సో దానికి మళ్ళీ మ్యామ్ రిప్లై ఇచ్చారనమాట. చూసారా, ఇక్కడ ఈ విధంగా రాయాలని చెప్పేసి మేడం రిప్లై ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా వరల్డ్లో మీరు ఎక్కడున్నా కూడా మేము మీకు రిప్లైస్ ఇవ్వగలుగుతాం అన్నమాట. ఓకేనా? సో ఆ విధంగా మీరు డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు. సో ఈ గ్రూప్ వల్ల ఉండే యూజ్ ఇదన్నమాట. అయితే ఇక్కడ మీరు గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకున్నప్పుడు, చాలా చిన్న అమౌంట్ అన్నమాట. అదేంటి అంటే పర్ మంత్ 250 రూపీస్ మేము ఛార్జ్ చేస్తున్నాం. ఈ బ్యాచ్ వరకు మేము పర్ మంత్ 250 రూపీస్ ఛార్జ్ చేస్తున్నాం. ఫ్యూచర్లో ఇది కొంత పెరగొచ్చు తగ్గొచ్చు, ఆ డిఫరెన్సెస్ మేము మీకు ఫ్యూచర్లో, అంటే ఈ వీడియో మీరు ఈరోజు చూస్తే ఫీజు ఇదే, ఇంకా ఫర్దర్గా మీరు ఫ్యూచర్లో ఈ వీడియో పోస్ట్ చేసిన తర్వాత ఫ్యూచర్లో మీరు చూసినట్టయితే అప్పటికి కొంతవరకు ఫీ పెరగొచ్చు తగ్గొచ్చు, డిపెండ్స్ అది. ఓకేనా? సో ఆ విధంగా మీరు ఒకవేళ ఈ గ్రూప్లో జాయిన్ అయ్యి హిందీ నేర్చుకోవాలి ఈజీగా అనుకున్నట్టయితే వెంటనే మీరు 9603339977 ఈ నెంబర్కి మీరు కాల్ చేసినట్టయితే మీరు ఈ గ్రూప్లో మీరు జాయిన్ అవ్వగలుగుతారు. థ్యాంక్ యూ వెరీ మచ్.